ಡ್ರೆಸ್ಸು ಮತ್ತು ಪ್ಯಾಂಟು ಅದರಿಂದ ಎಷ್ಟು ಚಂದ ಉಂಟು. ಏನಪ್ಪ ಇದು ತಿನ್ಬೇ ಮರ್ಚಬೇ ಅನು ಹನಿಬ್ರೇ. హాయ్ అండి, అందరికీ నమస్తే. నేను మీ పూజి మగనిని పీజీ టేక్స్ ఛానల్ నుంచి మాట్లాడుతున్నానండి. నేను బాగున్నానండి. మీరందరూ చాలా చాలా బాగుండాలని కోరుకుంటూ ఇవాళ సింపుల్ వ్లాగ్తో మీ ముందుకు వచ్చేసానండి. మా వారు వచ్చి ఊరు నుంచి వచ్చారనమాట. సో ఆయన్ని పిక్ చేసుకుని వచ్చేటప్పుడు నాకు ఏం పర్చేజ్ చేసి ఇచ్చారు. నెక్స్ట్ మేము హౌస్ హోల్డ్ అంటే నేను హౌస్లో కొన్ని ఐటమ్స్ ప్రిపేర్ చేశాను. ఇంకా స్టవ్ క్లీనింగ్ ఇవాళ వచ్చి మామిడికాయ పచ్చడి చేసేస్తానండి. ఇంకా పిల్లలకైతే మార్నింగ్ దోశ వేసేసాను. ఆఫ్టర్నూన్ మామూలుగా రైసే పెట్టేశాను. ఇంకా సపరేట్ డిషెస్ కానీ ఏ మధ్యాహ్నం అయితే ప్రిపేర్ చేయలేదన్నమాట. ఇంకా ఈవినింగ్ పిల్లల్ని తీసుకొని వచ్చి నెక్స్ట్ మా వారిని పిక్ చేసుకొని రావటము, నెక్స్ట్ నా క్లినిక్ కాల్ చేసేయమంటున్నారు. సో మనకి లైఫ్ ఇవ్వటం కన్నా ఎలా చెప్పాలంటే అలవాటు పడిపోయాం అన్నమాట. అరౌండ్ 9 ఇయర్స్గా నేను ఉంటున్న క్లినిక్ని ఉన్నట్టుండి క్లీన్ కాల్ చేసి అనే లోపల నాకైతే కొంచెం బాగా మార్నింగ్ నుంచి ఎలా చెప్పాలంటే డిస్టర్బెన్స్గా ఉంది. ఉన్నట్టుండైతే కాదు, 2 మంత్స్ ముందే ఇంటిమేట్ చేశారు. కాకపోతే సేల్ అయింది అన్నట్టు చెప్పారు, కానీ సేల్ కానీ కాలేదన్నమాట. ఇంకా అడిగితే పక్కన వాళ్ళందరినీ ఖాళీ చేయిస్తున్నామమ్మా మీకంటూ ఎట్లా అనేసి అన్నట్టు అన్నారనమాట. అందుకోసమని ఇంకేం చేయాలో అర్థం కాల. పక్కన ఏమైనా చూద్దామంటే ఈయన లోకల్లో లేరు. నెక్స్ట్ దేవుడు ఎలా పెడితే అలా ఇంకా దేవుడి మీద భారం వేసేసి నెక్స్ట్ మా ఊర్లో ధర్మరాజు తిరునాలు జరుగుతూ ఉందండి. సో సండేకి వచ్చి లాస్ట్ అనమాట అమ్మవారి పొంగళ్ళు అవంతా. ఇంకా సాటర్డే కానీ చాలా క్రౌడ్ ఉంటుంది. ఇంకా షాప్స్ అవంతా ఫుల్ ఉంటాయి అన్నమాట. ఆల్రెడీ నా లాస్ట్ వీడియోలో అంటే నిన్నటి వీడియోలో మాత్రము షాపింగ్ అంతా కూడా యాడ్ చేశాను. ఇంకా మా పిల్లల్ని అయితే తీసుకొచ్చా, వాడు వచ్చిందే మొబైల్ తీసుకొని ఆడము, వీళ్ళు డ్రెస్సులు మార్చుకున్నాం అంటే ఇంకా వాళ్ళతో కొంతసేపు సత్తాయించి పాలు గాహించి పాలు దాపిచ్చేసి ఇంకా వాళ్ళని వదిలేసి నేనైతే క్లినిక్కి వెళ్ళా. క్లినిక్కి వెళ్ళాక మా సార్ వచ్చారనమాట. ఈయన బస్టాండ్ నుంచి పిక్ చేసుకుని వద్దా అంటే బస్టాండ్ పక్కనే బేకరీ ఉందండి. ఏం స్పెషల్స్ ఉన్నా కానీ బేకరీలో ఒక లుక్ వేసుకొని పిల్లలు తీసుకోవడంతో పాటు నేను కొన్ని కొన్ని స్పెషల్ స్వీట్స్ అంటే నాకు బాగా ఇష్టం అనమాట. అందులో వైట్ కలర్ కోవా ఒకటి, నెక్స్ట్ హనీ బ్రెడ్ అనమాట. అది రెగ్యులర్గా అయితే వేయరు వాళ్ళు. ఈరోజేమో నేను పోయే లోపల హనీ బ్రెడ్ వేశారంటే ఇంకా ఆయన నేను వెళ్ళే లోపల అది తీసుకొని నేను చూడటంతో క్యాక్ పెట్టాను అనమాట. చాలా రోజుల తర్వాత నిజంగా అరౌండ్ ఒక 6-7 నెలలు అయిపోయింది. హనీ బ్రెడ్ అంటే బ్రెడ్ని విత్ హనీతో డిప్ చేసినట్లు ఉంటుందండి. నెక్స్ట్ దానిపైన కొంచెం కోకోనట్ అవంతా డ్రై పీసెస్ అవి యాడ్ చేస్తారు. మామూలుగా డ్రై పీసెస్ లేకపోయినా కూడా హనీ బ్రెడ్ అయితే సూపర్ ఉంటుందన్నమాట. అంటే టేస్ట్ నాకు ఇష్టము అంటే చాలా చాలా అంటే సగం తింటే చాలు ఎగటేసిపోద్ది. ఆ టేస్ట్ మనం ఎలా చెప్పాలంటే నాకు అంత ఇష్టం అనమాట. సో ఒక బ్రెడ్ తీసుకుంటే చాలు నాకు మా వారికి ఇద్దరే సరిపోద్ది. కాకపోతే చాలా డిఫరెంట్గా ఉంటుందండి టేస్ట్. అన్ని రకాల స్వీట్లతో కంపేర్ చేస్తే అన్నీ ఒక ఎత్తు అయితే ఇది ఒక ఎత్తు అనేసి నేనైతే చెప్పాలన్నమాట. సో ఇంకా మనము ఆయన పిక్ చేసుకొచ్చేటప్పటికి నాకు ఏదో ఒకటి అంటే పిల్లలకి స్నాక్స్ అవి తీసుకుంటాము. ఇంకా స్వీట్ ఏదన్నా ఉంటే ఒక్కొక్క స్వీటే తీసుకుంటాం అన్నమాట. ఎక్కువైతే స్వీట్లు అంతా బయట బేకరీలో అట్లా పర్చేజ్ చేయటం అవంతా ఉండదు. కాకపోతే మనము వెళ్ళినప్పుడు ఇట్లాంటి కొన్ని కొన్ని అంటే టేస్టీ ఐటమ్స్ మనం ఇష్టపడి ఉన్న వాటిని టేస్ట్ చేయకపోతే బాగోదు కదండి. లైఫ్ ఉండే చిన్నది ఎంజాయ్ చేద్దాం. ఏముంది, నెక్స్ట్ క్లినిక్ దగ్గరకు వచ్చేసాను. మా క్లినిక్కి బాగా దగ్గర అనమాట ధర్మరాజు టెంపుల్ వచ్చి. సో టెంపుల్ దగ్గర నుంచి స్వామి అంటే శ్రీకృష్ణ భగవానుడు వచ్చి ఊరే ఉత్సవాన్ని ఊరేగింపుగా తీసుకెళ్తారనమాట. అంటే 4 వీధులు తిరిగేసి వస్తుంది. నేను వెళ్ళేటప్పటికి చుట్టూ షాప్స్ అండి, అస్సలు ఏమి నేను హాస్పిటల్లోంచే తీశాను. అస్సలు మనుషులు ఇసుకేస్తే రాలినంత జనం అంటారు చూడండి. అట్లా షాప్స్ బస్సెస్ అయితే ఈ వేళటికి అలో చేసేసి ఉన్నారు. 3 రోజులుగా ఇళ్ళ కంకణాలు కట్టుకుని ఉంటారు, ఇళ్ళల్లో పోకుండా అన్నాను కదా, వాళ్ళైతే ఉన్నారనమాట. ఇంకా మా వారిని పిక్ చేసుకొని నా క్లినిక్ అయిపోయినా మూసుకొని ఇంటికి వచ్చేసాను. బిందె ఎందుకు చూపిస్తున్నాను అంటే ఇత్తళ్ళు గుణం ఎందుకు చూపిస్తున్నానంటే రేపొద్దున పొంగల్ పెడదాము అంటే ఇంకా మనకి ఇల్లంతా శుభ్రం చేసేసుకొని మార్నింగ్ లేసి ఇవంతా చేసుకోవాలంటే కష్టమైపోద్ది కదా అని నేను ఎప్పుడు కానీ నైట్ టైం క్లీన్ చేసేసుకుంటాను అనమాట. నాకు సామాన్లు తక్కువే ఉన్నాయి కాబట్టి నేనే తోమేశాను. ఒక చట్నీ కూడా మాత్రం ఉన్నింది అంటే సార్కి దోశ వేసి ఇచ్చేసి సార్ తిన్నాక దాన్ని మళ్ళీ క్లీన్ చేద్దామని అంత లోపల అన్ని పాత్రలు అయిపోయినాక
కొంచెము చింత తొక్కు మామూలు డిష్వాషర్ అంటే డిష్వాషింగ్ సోప్ కానీ పౌడర్ కానీ యాడ్ చేసి మనము యాక్చువల్గా నేను ఎప్పుడు వాడినా కానీ అంటే పొయ్యి మీదే పెడతానండి. ఇత్తలు పాత్రలు దేవుడికి గుళ్ళల్లో పొంగల్ పెట్టేదానికి దానికే వాడతాను. వాటిని క్లీన్ చేసి పెట్టేసినాక మనం ఇలా వెళ్ళే ముందు ఒకసారి క్లీన్ చేస్తే కొంచెం కలర్ షేడ్ అయి ఉంటుంది కదా, అది చాలా బాగా వస్తుంది అన్నమాట. దట్టు మనం గుళ్ళల్లో ప్రసాదంగా ఇత్తడి పాత్రలు యూస్ చేసామంటే చాలా మంచిదని సెంటిమెంటు. ఇది వచ్చి నేను ఫస్ట్ ధర్మరాజు తిరునాళ్ళకి పెట్టేటందుకని తీసుకున్నానమాట. ఇంకొకటి వచ్చి మా గృహప్రవేశం అప్పుడు మా అన్న వదిన డబ్బులు ఇస్తే దాన్ని పర్చేజ్ చేసుకున్నా. అది కేజీన్నర పడుతుంది, ఇది వచ్చి కాల్ కేజీ పడుతుంది. సో చిన్నది పెడదాము, మరీ పెద్దది ఎందుకు వెళ్ళి తినట్లేదు. చుట్టుపక్కల వాళ్ళు అందరూ కానీ పెడతారు కదా, పక్కన షేర్ చేసేదని కానీ ఉండదని దాన్ని అయితే తూమ పక్కన పెట్టేసుకున్నా. ఇంకా దానికి ప్లేటు గ్లాసు ఇవంతా సపరేట్ పెట్టేసుకున్నాము. ఇంక ఫైనల్గా మా వారి టిఫిన్ చేసేటంతో ఇంక ఉన్న పాత్రలంతా కడిగేసి అన్నీ ఎందుకు క్లమ్జింగ్గా మీకు చూపెట్టిన బోర్ కొట్టేస్తుంది కదా అని జస్ట్ ఒక రెండు పాత్రలు అట్లా యాడ్ చేసి ఇంకా క్లీనింగ్ అయితే అయిపోయింది. స్టవ్ ఆల్రెడీ కడిగేశానండి, నా లాస్ట్ వీడియోస్లో కూడా చాలాసార్లు చూపించుంటాను అనమాట నేను స్టవ్ కడగడము ఇవంతా కూడాను అన్నట్టు. అది చిన్న వన్ రూమ్ అండి, ఇది యాక్చువల్గా కింది ఇల్లు వచ్చి పెద్దది ఉండింది. ఇంకా మేము షిఫ్ట్ అయిపోతాం కదా, మనం వచ్చినప్పుడు వెళ్ళినప్పుడు మనకి రూమ్ ఉంటుందని చిన్నదిగా ప్రిపేర్ చేసాం అంటే ప్లాన్ చేసి కట్టించుకున్నాం అనమాట ఈ హౌస్ని. సో అందుకని వన్ రూమ్ మాత్రం కొంచెం చిన్నదిగానే ఉంటుంది. చిన్న ఫ్యామిలీకి చిన్నదైనా సరిపోతుందిలేండి, ఇబ్బంది ఏం లేదు. కాకపోతే వాటర్కి ఏమి ఇబ్బంది ఉండదు మాకు. ఇంకా క్లీన్ చేసుకొని అంతా శుభ్రం చేసేసుకొని స్టవ్ అంతా ఇంకా ఇట్లా షింక్లో కానీ చెత్తలో అవి మనకి షింక్లో పడ్డాయంటే వెళ్ళిపోతే బ్లాక్ అయినట్టు అయిపోతుందండి. అందుకని నేనైతే చిన్న డస్ట్ని కానీ మిస్ అవనీయకుండా ఇట్లా స్పాంజ్తో డస్ట్ అంతా వచ్చేస్తుంది, వాటర్ వెళ్ళిపోద్ది అనమాట. అలా క్లీన్ చేసి వెత్తేస్తూ ఉంటాను. దీనికి క్లీనింగ్ ఒక స్పాంజ్ పెట్టుకుంటా, స్టవ్ క్లీనింగ్ ఒక స్పాంజ్ పెట్టుకుంటా, అంటే ఒకదాన్ని తీసుకొచ్చి కట్ చేసి పక్కన పెట్టుకుంటాను. వన్ మంత్ దాకానే రాదండి, అంటే కొంచెము ఆయిల్ ఇట్లాంటివి ఉంటాయి కదా అవి అంటుకున్నాయంటే మనము వాష్ చేసినా కూడా పెద్దగా పోదు. కలర్ మారింది అంటే దాన్ని తాకేదని కూడా నాకు ఒకలా ఉంటుంది. 10 రూపీస్ అనండి, పెద్ద కాస్ట్ కూడా కాదు. దట్టు మనకి వర్క్కి చాలా చాలా సపోర్టివ్గా ఉంటుంది. కానీ మనము యూజ్ చేసినాక దాన్ని కడిగి అట్లా ప్రెస్ చేసామంటే ఆరిపోద్ది అనమాట. ఇంకా ఫైనల్గా వర్క్ ఫినిష్ అయిపోయి హ్యాండ్ వాష్ చేసేసుకుని షింక్లో సామాన్లు ఏం లేవు, అబ్బా సగం ఊపిరి పీల్చేసుకోవచ్చు. మార్నింగ్ నిద్ర లేయటము ఫ్రెష్ అప్ అయిపోయినామో వంట స్టార్ట్ చేసుకోవచ్చు అండి, అదొక హ్యాపీ మూమెంట్ అనమాట. సో ఇంకేడు వర్క్ అయిపోయినాక ఫైనల్గా నేను స్టవ్ మీద ముగ్గు పిండి తీస్తే డస్ట్గా వస్తుందని ముగ్గురు అయితే వేస్తున్నానండి. యాక్చువల్గా ఫస్ట్ ముగ్గురాయి డైరెక్ట్ తీసుకొచ్చి గీసా ఏం అంటలేదు, కొంచెం ముగ్గురాయిని తడిపి గీసామంటే బాగా అంటుకుంటుందండి. ఇంకా ఇట్లా కాదు అంటలేదు అనేసినని మళ్ళీ వెళ్ళి కొంచెం వాటర్ పీల్చుకుంటుంది అనమాట. మనం షింక్లో పెట్టాము అంటే మామూలుగా వాటరు చిన్న డబ్బాలో వాటర్ పోసుకొని పెట్టుకున్నా కూడా వాటర్ పీల్చి మనం ముగ్గేసాము అంటే అప్పటికప్పుడు తెలియదు కానీ మార్నింగ్ అయితే చాలా బాగా వెలివేట్ అవుతుంది అనమాట. ఇంకా ఇవాళ వచ్చి తామర పూలు వేసానమాట, 4 పక్కల వచ్చి స్టార్లు అట్లా వేసుకుంటూ వచ్చేసాను. ఈ అప్పటికి నాకు 11:30 అట్లా అయిపోయిందండి టైము. కొంచెం మార్నింగ్ లేట్గా లేచినా కూడా నైట్ టైం వర్క్ ఫినిష్ చేసుకున్నామంటే మార్నింగ్ మరీ అంత క్లమ్జింగ్గా అనిపించడము ఇబ్బందిగా ఉండడము అట్లంతా ఏముండదు. దట్టు ఇంకా ఈ నాకు వర్క్ డబుల్ వర్క్ ఉంటుందన్నమాట, ఇంట్లో వర్క్ బయట వర్క్. ఇంకా నేను షూట్ చేసేటప్పుడు ఇంకొంచెం హెవీగా ఉంటుంది, చేతిలో పెట్టుకుని తీస్తూ ఉన్నానండి. సెల్ఫీ స్టిక్ పెడితే ఒక దగ్గరికే వస్తుంది కదా, సో అంత క్లోజ్గా ఏం అనిపించదు. ఇంకా అంతా అయిపోయింది, ఇంక డస్ట్ అంతా కవర్కి వేసినాను. ఈ డస్ట్ ఎత్తుకు పోయి పెట్టేసి ఆ కూరవ ఆ కార్నర్లో కడిగేసానంటే క్లియర్ అయిపోద్ది అనమాట. ఇంకొక రోజు వన్ రూమ్ కానీ క్లీన్ చేయాలా వర్క్ ఉంది, నేను ఒక్కటే అయితే చేసుకోవాలని ఎవరినైనా హెల్ప్ అడుగుదాంలే అనేసి నన్ను అయితే పెట్టుకున్నాను. సో ఇవంతా కడిగేసినట్టువి గ్లాసు చెమ్ము రాగి గ్లాస్ అండి, ఇది 150 ఏమో పడ్డాది. నా దగ్గర 2 ఉన్నాయన్నమాట, ఒకటి రెగ్యులర్గా వాడుకుంటాను, ఇంకో దానికి ఏదైనా పూజకి గట్రా ఉంటే మాత్రం దాన్ని యూస్ చేసుకుంటాను అనమాట. ఇత్తలు ప్లేట్ ఉంది, అది దేముడి రూమ్లో పెట్టేసినాను. ఇంకా ప్రస్తుతానికి అయితే దీన్ని పెడదాం, మార్నింగ్ ఆలస్యం వెళ్ళేటప్పుడు మార్చుకుందాలని పెట్టేసా. ఇంకొక గంటి నేను మామూలుగా ఇట్లా ప్రసాదం చేసేదానికి ఒక గంటి అట్లా నిన్నేసే పెట్టుకుంటా ఉంటాను. మామూలుగా వచ్చి నాన్ వెజ్ సపరేట్ పెట్టుకుంటామండి, కానీ అమ్మవారికి నాన్ వెజ్ కూడా పెడతాం కాబట్టి యూస్ చేస్తే ఏం ప్రాబ్లం లేదు అనేసి నేను అంటారు. ఇంకా డస్ట్ అయిపోయి బయట తీసుకెళ్లేటప్పుడు ఆ ముందు అంటే ఆ పాట్లో వచ్చి డస్ట్ ఉంటుంది కదా, దానికోసం వాటర్ పోసి ఒకసారి క్లీన్ చేసుకుని చెత్త ఎత్తుపోయి బయట వేసాము. ఇంకా ప్రశాంతం అనమాట, వర్క్ ఫినిష్ గాలి పీల్చుకోవచ్చు.
మార్నింగ్ లైట్ చాలా ఫ్రెష్గా ఉంటుందండి. నైట్ మాత్రం వన్ రూమ్ క్లీన్ చేసేసుకున్నామంటే మార్నింగ్ అస్సలు ఇబ్బంది ఉండదు. మనం నైట్ టైం వర్క్ ఫినిష్ కాలేదంటే మాత్రం బాగా ఇబ్బంది అవుతుంది. ఇంకా ఫైనల్గా మాది డిన్నర్ అంతా అయిపోయింది కదా, ఫ్రూట్ కట్ చేయించుకుందాము. మా సార్ ఉన్నారు, బాగా నీట్ కట్ చేయిస్తారండి. అందుకనేసి నేను ప్లేట్లో పెట్టి ఎత్తుపై ఇస్తా ఉన్నాను. ఇంకా మా నైట్ అయితే అలా కంప్లీట్ అయిపోయింది వర్క్. ఇంకా రేపు మార్నింగ్ ఏంటి ఎట్లా అనేది రేపు వీడియోలో షేర్ చేసుకుంటానండి. ఇంకా మా క్లినిక్ విశేషాలు కూడా నెక్స్ట్ వీడియోలో క్లియర్గా షేర్ చేస్తాను. మీకు నచ్చినట్లయితే ప్లీజ్ ఒక లైక్ ఇచ్చి సపోర్ట్ చేయండి. ప్లీజ్ కొత్తగా చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. లైక్ చేయడం అస్సలు మర్చిపోవద్దు. ఓకే అండి, బాయ్, సీ యూ.